టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ మహా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి. భారతీయ చిత్ర పరిశ్రమలో అనితర సాధ్యమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు ఆయన. చిరంజీవి పేరును తలుచుకుంటే బిరుదులు, అవార్డులు, ఆస్తులు, అంతస్తులు, లెక్కలేనన్ని సినిమాలు, ఇంకా అభిమానులు, ఇలా ఎన్నో గుర్తొస్తాయి. ఈ స్థానాన్ని చేరుకోవటానికి ఆయన పడ్డ ప్రయాసలు ఈ తరానికి అంత సులభంగా అంతు చిక్కకపోవచ్చు. కానీ నాన్నలు, తాతల కాలం నాటి చరిత్ర తిరగిస్తే ఆయన సుదీర్ఘ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఓ చక్కటి పాఠమే అవుతుంది. ఆగస్టు 22 చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. చిరంజీవి 1955 ఆగస్టు 22 జన్మించారు. బాల్యంలో నెల్లూరులో ఉండేవారు. పక్కింట్లో ఉన్నావిడ వీరింటికొచ్చి, వదిన, కాస్త పాలలోకి తోడిస్తారా అనడాన్ని పదే పదే అనుకరించడం ద్వారా అతని నటన ఆరంభమైంది. బాల్యం దాటుకుని భవిష్యత్తేంటో ఎంచుకునే వయసులో ఉన్నప్పుడు నటన మీద మక్కువతో మద్రాసు వెళ్లిపోయి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి పలు రకాల కోర్సులు, నటనా నైపుణ్యాలను వంటబట్టించుకుని సినిమాలు కావాలంటూ డైరెక్టర్ల చుట్టూ తిరగడంతో చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి పునాదిరాళ్లు సినిమాతో బలమైన పునాది వేసుకున్నారు. అప్పటి వరకు ముఖంలో హావభావాలు పలికించే నటనను పండిస్తే సరిపోయేది. కానీ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు నటనతో పాటు ఆటాపాటా ఎంతో కీలకమైపోయాయి. చిరంజీవి విషయానికొస్తే డాన్స్ మరీ ముఖ్యం. సినిమా హాల్లో ఉన్నప్పుడు డాన్స్ వస్తే ఆ స్టెప్ చూడండి, మిస్ అయితే మళ్లీ చూడలేం అనే స్థాయికి వచ్చారాయన. ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రేక్ డాన్స్లతో ప్రేక్షకుల మతి పోగొట్టేశారు. ఆ స్టెప్పులు ఇప్పటికీ చాలా ఫేమస్. 1983 కొండా రామిరెడ్డి గారు నిర్మించిన చిత్రం ఖైదీ. ఒక సినిమాను ఇలా కూడా తీస్తారా అనే ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఇందులో చిరంజీవి శ్రమ, కృషికి వచ్చిన మార్కులు అన్నీ ఇన్ని కావు. ఇక ఈ సినిమా రికార్డుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు మంచి యాక్షన్, బ్రేక్ డాన్స్ స్టెప్పులు, ఆల్ టైమ్ రికార్డులతో చిత్రసీమలో సింహభాగంలో నిలిచిన చిరంజీవి చెట్టు కింద చెప్పులు కుట్టుకునేవాడిలా నటించి ఘన విజయాన్ని అందుకున్నాడు స్వయం కృషి చిత్రంతో. నటనపై తనకున్న ప్రేమతో తోలును ముట్టుకున్నారు, చెప్పులు కుట్టారు. ఇక భారీ విజయం సాధించిన కొదమసింహం సినిమా కేవలం చిరంజీవి నటన కారణంగా ప్రపంచ సినీ పరిశ్రమగా పేరుగాంచిన హాలీవుడ్లోకి హంటర్ ఆఫ్ ద ఇండియన్ ట్రెజర్ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి నట ప్రయాణంలోకెళ్తే ఇంకా ఎన్నో మైలురాళ్లున్నాయి. వరుసగా 10 సినిమాలు 100 రోజులాడిన ఘనత కోదండరామరెడ్డి గారి వంటి దర్శకుడితోనే వరుసగా 21 సినిమాలు చేయటం, 6 రోజుల్లో 10 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మొగుడు వంటి ఎన్నో రికార్డులు ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆపద్బాంధవుడు సినిమాకు గాను 1.25 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుని బాలీవుడ్ మెగాస్టార్ గా పేరుగడించిన అమితాబ్ బచ్చన్ ను దాటేసిన తొలి హీరోగా చిరంజీవి నిలిచారు. శ్రీదేవితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చేస్తున్నప్పుడు 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ సమయం వృధా కాకూడదని ఓ పాట చేశారు. మద్రాసు నుండి హైదరాబాద్కు విమానంలో ప్రయాణిస్తుండగా తిరుపతి సమీపంలోని రేణుగుంట పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విమానం దిగింది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేష్ మరియు విజయశాంతి కూడా ఉన్నారు. విషయం తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు విలవిల్లాడిపోయారు. అభిమానులు మరియు ప్రజల కోసం బ్లడ్ మరియు ఐ బ్యాంక్ను నెలకొల్పారు. సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి సుమారుగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత నీ స్టోరీ క్లోజ్, మెగాస్టార్ ఓ అధ్యాయం ముగిసిపోయిందనుకున్న తరుణంలో అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు అంటూ 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతను కూడా వెర్రెక్కించే స్టెప్పులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటులే. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా సినిమా ప్రయాణం 2007 చిరుతతో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలైంది. రామ్ చరణ్ 2వ సినిమా మగధీర. ఈ సినిమా జూలై 31 విడుదలై 301 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలోనే అతిపెద్ద విజయం అనే రికార్డును నెలకొల్పింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, హిందీలో కూడా చిరంజీవి ప్రసిద్ధులు. శివుడి పాత్రకు చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు, శివుడు, శివుడు. ఆపద్బాంధవుడు, మంజునాథ చిత్రాల్లో చిరంజీవిను శివుడిగా చూడొచ్చు. నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు. నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెర తీశారనడంలో అతిశయోక్తి లేదు. ప్రారంభ దశలో సహనటుడిగా, నెగిటివ్ పాత్రలతో విలన్గా కొంత నిలదొక్కున్న తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో
రౌద్రం ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో పిమ్మట అడపాదడప హాస్యభరిత చిత్రాలతో అటు సాంఘిక ఇటు పౌరాణిక చిత్రాలతో నటుడిగా చిరంజీవి పరిపూర్ణతను సంతరించుకున్నారు. చిరంజీవి నటుడిగా ఏ స్థాయి ఆదరణ అందుకున్నారో సామాజిక సేవల ద్వారా అదే స్థాయి పేరు తెచ్చుకున్నారు. ఆయన అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఈ ట్రస్ట్ నడుపుతూ ముఖ్య సేవా కార్యక్రమాలు కల్పించారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించటం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం. రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1,000 మంది సేవలందుకున్నారని అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. 4 సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందుకున్నాయి. నటన సేవలకు గాను 2006లో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఆయన నటనకు వచ్చిన అవార్డులకు లెక్కే లేదు. తనదైన నటనతో తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ గా నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవికి ఈ చిరు వీడియో ద్వారా బర్త్డే విశేష్ అందిస్తోంది.